బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ తల్లి మాజీ నటి సోనీ రజ్దాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన విమర్శలకు దారితీసింది. కొన్నిసార్లు పాకిస్తాన్ వెళితే సంతోషంగా ఉంటాననే భావన తనలో కలుగుతోందని ఆమె వ్యాఖ్యానించడమే ఇందుకు కారణం. తన తాజా చిత్రం నో ఫాదర్స్ ఇన్ కాశ్మీర్ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనీ రజ్దాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కాశ్మీర్ లోయలో నెలకొన్న పరిస్థితులపై స్పందించాలని కోరగా తాను తన మనసులోని భావాలను చెబితే జాతి వ్యతిరేకి అనే ముద్ర వేస్తారని తెలిపారు. నా అభిప్రాయాలతో విభేదించేవారు నన్ను పాకిస్తాన్ వెళ్లిపోవాలని అంటున్నారు. వారు అలా అన్నప్పుడు అక్కడికి వెళ్లిపోతేనే సంతోషంగా ఉంటుందనే భావన కొన్నిసార్లు కలుగుతుందని, అక్కడ కూడా మంచి ఆహారమే దొరుకుతుందని సోనీ రజ్దాన్ వ్యాఖ్యానించారు. అయితే సోనీ రజ్దాన్ వ్యాఖ్యలు చాలా మంది భారతీయులకు రుచించలేదు. వెంటనే ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఇండియా కంటే పాకిస్తాన్ బాగుంటుంది అనుకుంటే అక్కడికి వెళ్లి సెటిల్ అవ్వండంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలపై సోనీ రజ్దాన్ స్పందించారు. పర్మనెంట్ గా పాకిస్తాన్ వెళ్లి సెటిల్ అవ్వాలనేది తన ఉద్దేశం కాదని, ఆ దేశానికి వెకేషన్ వెళితే బాగుంటుందనేది తన అభిప్రాయమని వివరణ ఇచ్చారు. ఏది ఏమైనా సోనీ రజ్దాన్ వ్యాఖ్యలు నో ఫాదర్స్ ఇన్ కాశ్మీర్ సినిమాపై అటెన్షన్ పెరిగేలా చేశాయి.